బాలీవుడ్ ఇప్పుడు సౌత్ వైపు చూస్తోంది. పెద్ద పెద్ద సూపర్ స్టార్లు ఇక్కడి సినిమాల్లో నటించడానికి రెడీ అంటున్నారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది. మరోవైపు కన్నడ తమిళ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుండటంతో బాలీవుడ్, సౌత్ సినిమా అనే హద్దులు చెరిగిపోతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ అందరూ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. టాలెంట్ ఒక్కటి చాలు. సౌత్ నార్త్ గీతాలు చెరిగిపోవడానికి అన్నట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి ప్రజెంట్ ప్రాజెక్టుపై ఒలుక్కేద్దాం. బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పుడు ప్రాజెక్ట్ కి చిత్రంలో ప్రభాస్తో కలిసి నటిస్తున్నారు. అలాగని ఏదో చిన్న పాత్ర కాదు, ప్రభాస్తో సమానంగా ఉండే రోల్లో అమితాబ్ కనిపిస్తారని మేకర్స్ చెప్పేశారు. అయితే ప్రాజెక్టుకే ఆయనకు తొలి తెలుగు సినిమా ఏం కాదు. అంతకుముందే చిన్న చిన్న చిత్రంలలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు బిగ్ బి. అలాగే మనం చిత్రంలో కూడా తళుక్కున మెరిశారు. ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రల్లో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. అయితే రోజు రోజుకి టాలీవుడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్న పాన్ ఇండియా చిత్రాల ప్రపంచనాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమాత్రం వీలున్నా బిగ్ బి తెలుగు సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అలాగే హ్యాండ్సమ్ హంక్ అర్జున్ రాంపాల్ సైతం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఎన్బికే 108 మూవీలో అర్జున్ రాంపాల్ విలన్గా అలరించబోతున్నారు. ఆయన గతంలో బాలీవుడ్లో హీరో నుంచి విలక్షణ నటుడి వరకు పాత్రలు పోషించారు. ఇక ధర్మేంద్ర తనయుడు, సన్నీ టియోల్ తమ్ముడు బాబీ టియోల్ తొలిసారి తెలుగులో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఇదే ఆయన తొలి దక్షిణాది సినిమా కావటం కూడా విశేషం. ఇక వీరి బాటలోనే పడ్డారు సైఫ్ అలీఖాన్. ప్రభాస్ ఓం రౌత్ కాంబోలో రూపొందిన ఆది పురుషులో రావణాసురుడిగా నటిస్తున్నారు. సరే, ఇది బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కదా అని అనుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ 30లోనూ సైఫ్ విలన్ గమనిపించబోతున్నారు. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. దీంతో బాలీవుడ్ హీరోలు టాలీవుడ్లో విలన్లుగా మారి క్రేజ్ను క్రియేట్ చేస్తున్నారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దీకి కూడా సౌత్లో అడుగుపెట్టారు. అయితే టాలీవుడ్తో జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. తెలుగులో తొలిసారి నటిస్తున్నారు. దక్షిణాదిలో ఇదివరకే ఆయన రజనీకాంత్ హీరోగా నటించిన పేట చిత్రంలో విలన్గా నటించిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైంధవ్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్ సంజయ్ దత్. నిజానికి చంద్రలేఖ చిత్రంలో సంజయ్ దత్ తలుక్కుని మెరిసిన సంగతి తెలిసిందే. అలాగే కన్నడ చిత్రమైన కేజీఎఫ్లోనూ నటించారు. ఇప్పుడు తెలుగులో ప్రభాస్ మారుతి సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో అలరించబోతున్నారు. దీంతో పాటు దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రానున్న లియో చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్లో టాలెంట్ను ప్రదర్శించడానికి బాలీవుడ్ స్టార్సే దిగిరావడం నిజంగానే ఇండస్ట్రీలో టాలీవుడ్ హవా ఏ మేరకు నడుస్తుందో నిరూపిస్తోంది.